कांग्रेस बीजेपी నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలను వకరికరించి మాట్లాడటం తగదని కాంగ్రెస్ బీజేపీ నాయకులారా కబర్దార్ అంటూ నార్సింగి మండల కేంద్రంలో నార్సింగి మండల టిఆర్ఎస్ అధ్యక్షులు బాబు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణకు ఏమాత్రం అనుకూలంగా లేదని రాజ్యాంగ సవరణ చేసి బడుగు బలహీన వర్గాల అందరికీ న్యాయం జరిగే విధంగా ఆలోచించాలి అంటే ఆ విషయాన్ని వేరే రకంగా చూపిస్తూ కేసీఆర్ ను విమర్శించడం తగదని వారు హెచ్చరించారు. ఏదోలా కేసీఆర్ ను విమర్శించి పబ్బం గడుపుకోవాలని బీజేపీ కాంగ్రెస్ పార్టీలు చూస్తున్నాయని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారం బాబు, ప్రధాన కార్యదర్శి అంజనూరి రాజేష్, ఉప సర్పంచ్ యోగి, రైతు బంధు మండల అధ్యక్షులు ఎన్ఎం లింగారెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ బాకర్, టిఆర్ఎస్ గ్రామ ప్రధాన కార్యదర్శి మైలారం భూపతి, షేరిపల్లి గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షులు శివోల్ల చంద్రం, సీనియర్ నాయకులు ఆకుల మల్లేశం గౌడ్, ముజీబ్ పాషా, గణేష్, సిద్దిరెడ్డి, ప్రభాకర్, షఫీ తదితరులు పాల్గొన్నారు. మీకు దమ్ము ఉంటే మా ముఖ్యమంత్రి గారు ఒక దళిత బంధు కార్య పథకం తీసుకొచ్చిండు. దళిత బంధు పథకాన్ని కూడా ఈ పార్టీల వాళ్ళు అది అమలైతుందా అని ఒకడు అంటాడు, అమలు కాదు అని ఒకడు అంటాడు. వాళ్ళకి చేసే చేత కాదు, చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప మేము కూడా మా కార్యకర్తలు కానీ మేము కానీ కూడా మేము అనుకుంటే మిమ్మల్ని ఎక్కడైనా గొర్రె చేసే అంత సత్తా మా పార్టీ నాయకులకు ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాల హక్కులని ఉల్లంఘిస్తూ రాష్ట్రాల మీద పెత్తనం చేస్తుంది. కాబట్టి రాజ్యాంగం వచ్చిన నాటి నుంచి కూడా ఇప్పుడు పేదవాడుగానే ఉంటుండు, ధనికుడుగానే ఉంటుండు. కాబట్టి రాజ్యాంగ ఫలాలు అందరికీ పేదవారికి అందాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు అన్నాడు తప్ప దాన్ని ఏదో ఈ పార్టీలు వక్రీకరించి మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా బీజేపీ కాంగ్రెస్ నాయకులారా కబర్దార్, మేము మా పార్టీ పరంగా హెచ్చరిస్తా ఉన్నాం. కొన్ని పద్ధతులను మార్చాల్సి ఉంటుంది అని చెప్పేసి ఆయన ఆలోచనతో మాట్లాడితే దాన్ని వక్రీకరించి బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో పోయి ధర్నాలు దీక్షలు చేసిన సంఘటన చాలా దురదృష్టకరం. అలాంటి సంఘటన చేయడము వాళ్ళ పార్టీలకే ఒక అవమానకరం. ఎందుకంటే వాళ్ళు గల్లీలో న్యాయం చేయలేక ఢిల్లీలోకి పోతారు. గల్లీలో ఉన్న ప్రభుత్వాలు మన టీఆర్ఎస్ మన తెలంగాణ ప్రభుత్వంలో ఏ ఒక్క సంక్షేమ పథకం గాని వాళ్ళు ప్రవేశపెట్టింది లేదు. తెలంగాణ పథకాలను వాళ్ళు కాపీ కొట్టి ప్రవేశపెట్టడం జరుగుతుంది. మళ్ళీ ఇంకోటి సీఎం కేసీఆర్ గారు ఎన్నో బడుగు బలహీన వర్గాలకు అనేక వంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిండు. నేతన్న, గీతన్న, రైతన్న ప్రతి ఒక్కరికి కుమ్మరి, కమ్మరి, మొత్తం వడ్రంగి, మొత్తం టోటల్ ఎన్ని కులాలను అన్ని కులాలకు కూడా రకరకాలుగా వృత్తులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. అలాంటి వాడు రాజ్యాంగాన్ని ఎట్లా కించపరుస్తాడు అని చెప్పేసి ఉద్దేశంతో రాజ్యాంగాన్ని కొంత మారవలసింది. ఎన్నిసార్లు మారలేదు రాజ్యాంగం, పార్లమెంట్ సవరణ చేయలేదు, అలాగే ఆయన కూడా సవరణ చేయాలన్నాడు. కానీ దాన్ని వాళ్ళు వక్రీకరిస్తూ ఇలా మాట్లాడడం, దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. వాళ్ళు చేయసాత కాదు, చేసిన ఎత్తిపడుకోవడం తప్ప. కానీ కేసీఆర్ గారు అన్ని మంచి పథకాలు ప్రవేశపెడుతున్నారు. రాజ్యాంగ అంబేద్కర్ అంటే అందరికీ అభిమానమే, కేసీఆర్ కూడా అభిమానమే. కాబట్టి కేసీఆర్ ను విమర్శించే స్థాయి కాంగ్రెస్ బీజేపీ నాయకులకు లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రశ్న పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి గాని దేశానికి గాని ఎవ్వరికి కూడా ఉపయోగకరమైన బడ్జెట్ లేదు. అంత తెలంగాణ రాష్ట్రానికి డబ్బులు కేటాయించిన అమౌంట్ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేది కేటాయించదు. కాబట్టి రాజ్యాంగ సవరణ చేస్తే బాగుంటుంది. చాలా సార్లు రాజ్యసభ జరిగింది. అంబేద్కర్ గారి ఆశయాల ప్రకారం రాజ్యసభ జరిగి అందరికి బడుగు బలిన వర్గాలకు అందరికీ రాజ్యాంగ సవరణ చేస్తే మంచి ఉంటుందని చెప్పి మంచి సలహా ఇచ్చి బీజేపీలను అంటే ఈ బీజేపీలకు పని శాతకాలు కానీ కాంగ్రెస్ వాళ్ళు పని శాతకాలు కానీ చేసిన కేసీఆర్ మీద ఎలాంటి దమ్ము లేక ఎలాంటి కరెక్ట్ రాజకీయం చేయలేక ఇదొక పెట్టుకుని విష్ణు బొమ్మలు అటు పెట్టుకుంటా ఈ లోకల్ ఎమ్మెల్యే రవీంద్ర గారు చెప్పడము ఈ దుబ్బాక్ కాన్స్టెన్సీ లో ఒక టెంట్ వేసుకుని చూడు. ఎందుకంటే పని మాత్రం శాతం కాదు. ఒక్క అభివృద్ధి పథకం లేదు, ఒక్క కొబ్బరికాయ కొట్టుడు లేదు, మా పథకాలు కొబ్బరికాయ కొట్టుడు తప్ప నీ పథకం ఏం లేదు. కావాలంటే తప్పు తగ్గించుకోవాలి. అసలు సారన్నది ఏంటంటే రాజ్యాంగ సవరణ చేస్తే అన్ని వర్గాల వారికి మంచుగుంటది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన బీద ప్రజల గురించి ఎన్నో సంక్షేమ పథకాలు, ఏ రాష్ట్రంలో చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు మన తెలంగాణలో పెట్టి రైతు బంధు కానీ కళ్యాణ లక్ష్మి కానీ రకరకాల
బెనిఫిట్స్ వస్తున్నాయి కాబట్టి రాజ్యాంగం రచించాలి అనేది ఒకటి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తప్పుడు మాటలు అది ఎందుకంటే అంబేద్కర్ ను విమర్శించారని కాంగ్రెస్ వాళ్ళు ప్లస్ బీజేపీ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు అది సిగ్గుచేటు ఎందుకంటే అతను రాజ్యాంగాన్ని అంబేద్కర్ ను కించపరచలేదు కాకపోతే మార్పులు వాళ్ళు ఇంకా చేయాలి అన్నాడు తప్ప దాన్ని తిరిగి రాయాలి అనేది కొంత వ్యంగ్యంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అది సబబు కాదు ఎందుకంటే రాజ్యాంగమును ఆయన కూడా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించే వ్యక్తే కాబట్టి అలా అంటాడని వీళ్ళందరూ ఈ రెండు పార్టీలు కలిసి ఏదో రాజకీయ లబ్ధి కొరకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి మరి వాళ్ళ ఉనికి చాటుకోవడానికి ఇది ఒక సాకు చూసుకొని ధర్నాలుగైనా చేస్తున్నారు అది సిగ్గుచేటు ఇంకా వాళ్ళకంటే ఎక్కువ కూడా